నిరజాణవు ఈ రమణి తెరగు
నేను పరివన్నితను నిరజాణవు ఈ రమణి తెరగు నీ వెలుగు కోవయ్యా మనం మర్చిపోయినటువంటి ఎన్నో చిన్ని చిన్ని ఆనందాలు ఈ పాటలో ఉన్నాయి. ఇవి ఇప్పటికీ పొందొచ్చు మనం అనుకుంటే. వెన్నెలల ముగ్గు పెట్టే ఎంత గొప్ప మాట, వెన్నెలల ముగ్గు పెట్టడం ఏంటి? అసలు వెన్నెల ఉందని కూడా మనకు తెలియదు టీవీలో చూడటం తప్ప. ఆ వెన్నెల రోజుల్లో ప్రధానంగా శుక్లపక్షంలో దంపతులనే లేదు, పిల్లలు కూడా ఆనందాన్ని చూపించాలి. వీళ్ళ ఎంతసేపు పుస్తకాల్లో లేకపోతే టీవీల్లో ఫోన్లో కాదు, బయటికి తీసుకెళ్ళి వెన్నెల రాత్రుల్లో కాసేపు బాల్కనీలోనైనా కూర్చోబెట్టి వెన్నెలను చూపించాలి. పైగా చవితి నాటి వెన్నెలకి పంచమ నాటి వెన్నెలకి ఉండే తేడా చెప్పాలి. మహాకవి శ్రీశ్రీ విప్లవ కవిగా ముద్రపడినవాడు కూడా బహుళ పంచమి జ్యోత్సన భయపెట్టు నన్ను అన్నాడు. బహుళ పంచమికి ఒక ప్రత్యేకమైన పేరుంది, లలితా సహస్రంలో ఉంటుందన్నమాట. అది నిజంగానే భయం కలిగిస్తుంది. బహుళ పంచమ నాడు సరిగ్గా అంటే కృష్ణపక్ష పంచమి, అది బహుళ పంచమ కదా. పున్నమి దగ్గర నుంచి వరుసగా కళలు తగ్గిపోతూ ఉంటాయి. తగ్గిపోయేసరి సరిగ్గా 16 కళల్లో 4 కళలు తగ్గుతాయి పంచమ నాడు. ఆ 4 కళల ప్రాంతము నల్లగా ఉండి మిగిలింది తెల్లగా ఉంటుంది. అందుకే భయపడుతుంది, అందుకే అతను బహుళ పంచమ జ్యోత్సన భయపెట్టు నన్ను అన్నాడు. అలాంటి ప్రయోగాలు మనకు తెలియాలి అంటే పిల్లల్ని ఇప్పుడు ఏ మీడియం అయినా పర్వాలా, వెన్నెలకు మీడియం ఉండదు కదా. అందుకని అసలు బయటికి తీసుకెళ్ళి చవితి నాడు ఎలా ఉంటుంది, పంచమ నాడు ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ చూపిస్తే ఆ వైవిధ్యాన్ని చూడడానికి అలవాటు పడిన వాళ్ళు జీవితంలో కూడా వైవిధ్యాన్ని ఆస్వాదిస్తారు. లేదా వెన్నెలలో ముగ్గు పెట్టడం అనేది ఎంత గొప్ప ప్రయోగం అసలు. అది ఎన్ని ముగ్గులు, ఎంత తెల్లటి ముగ్గులు పెడితే వెన్నెల ముగ్గు వస్తుంది. అలాగే విరుగాలి తూరుపెత్తే, తూరుపెత్తడం గాలి ఎలా అంటే ధాన్యం ఎగరబోస్తూ ఉంటే తూర్పు గాలి అంటారు. ఆ గాలి వీసినప్పుడు ఎగరబోస్తారు, సహజంగానే ధాన్యం ఎగిరిపోయి పొల్లుకాయ అసలు పడుతుంది, పొల్లు ఎగిరిపోతుంది. అది విరుగాలి తీరుపెత్తే, పూలగాలి కనుక అలా తూర్పుగాలిలాగా వీస్తే అంతకంటే గొప్ప మనోహరమైన ఆస్వాదన ఆనందం ఉంటుందా? పన్నుకొని నిమ్మ పండ్లు పట్టే కానుక, నిమ్మ పండ్లు కానుక పెట్టడం, పట్టడం, చింతల చిగురు కోయడం చూస్తే అసలు ఈ నాయకు ఎలా ఉందో అర్థమైపోతుందంట. రెండు పులుపు వ్యవహారం కాబట్టి అందుకోసం అంత తెలివిగా వాడే చింత చిగురు కోస్తుందాయో పని కట్టుకుని నిమ్మపళ్ళు నైవేద్యం పెడుతుంది. దేవుడికి నిమ్మపళ్ళు నైవేద్యం పెడతారా? దేవుడికి పెట్టరు నైవేద్యం. అందుకని కావాలని పెడుతుంది అంటే ఇందులో ఉద్దేశం ఏమిటో చూడవయ్యా అని చెప్పడానికి నర్మగర్భంగా చెప్పాడు. అందుకే ఈ నర్మగర్భ వాక్చమత్కారానికి ప్రత్యేకగానే ముందే నెరజాణ అనే మాట వాడాడు. తేనెల పెరలు దించి, తేనెలు ఇలాగ పెరలు పెరలుగా అంటే మనం పొరలు పొరలు అనేది అక్కడ పెరలు పెరలు అంటారు. ఆ పెరలు దిగు ఉంటాయి. అలాగే తీగలను వల్లెవేసి, చాలా గొప్ప మాట వల్లెవేయడం అంటే కంఠస్థం చేయడం. ఇక్కడ వల్లెవాటు అని కూడా వాడతారు పైట చెక్కి. తీగలనే వల్లెవాటుగా వేసుకుందిట, అంతగా ఎదురు చూస్తోంది నీకోసం అని. అలాంటి మధురమైన ప్రయోగాలన్నీ ఇందులో ఉన్నాయి. ఇవి కాస్త పెద్దవాళ్ళు గ్రహించుకుని ఇందులో పిల్లలకి ఏవి చెప్పాలో అవి చెబుతూ ముఖ్యంగా వెన్నెలని చూపించగలిగితే ఆ శుక్లపక్షం అంతా చూపించి మళ్ళీ కృష్ణపక్షాన్ని కూడా చూపిస్తూ ఉంటే జీవితంలో ఒడుదుడుకులకు లోనవ్వకుండా ఉంటారని ఖచ్చితంగా. సరిగ్గా క్షయ వృద్ధి వినిర్ముక్త అని లలితా సహస్రంలో చెబుతారే, క్షయము వృద్ధి ఈ రెండింటి నుంచి వినిర్ముక్తులు కావాలి, ఒడుదుడుకులు తట్టుకోవాలి అంటే ఆ ప్రకృతిలో ఉండే మార్పులు వాళ్ళకి తెలియజేయాలి. ఆ తెలియజేయడం కోసమే ఇటువంటి పాటలు ఉపయోగపడతాయి చాలా.